राजा और राणी గారి తర్వాత చాలా అమాయకుడు అసలు ఇడు మొరగడనదు మాట్లాడలేడనే ఒక ఇమేజ్ వచ్చింది చాలా మంచి పేరు వచ్చింది దాని తర్వాత ఎస్ఆర్ కళ్యాణ్ అన్నప్పుడు మౌట్ అండ్ అవుట్ కొంచెం కమర్షియల్ మీటర్లో ఉంటుంది దాని తర్వాత నాకు ఐ వాంట్ టు డూ సంథింగ్ వెరీ అంటే మనకి కొంచెం కొత్తగా చేయాలి నాకు కూడా యాక్టింగ్ స్కోప్ కానీ సో అప్పుడు బాలాజీ బ్రో కథ చెప్పడం సెబాస్టియన్ బీసీ 524 నైట్ బ్లైండ్నెస్ మీద అసలు కథ వినగానే ఐ నో ఇట్ అంటే కొంచెం ఒక కొత్త యాక్టర్కి ఒక థర్డ్ ఫిలింకి ఈ పర్ఫార్మెన్స్ కానీ కొంచెం కష్టంగా ఉంటుంది బట్ అదే ఛాలెంజింగ్గా తీసుకొని ఖచ్చితంగా ఎస్ఆర్ కళ్యాణ్ అన్నపు తర్వాత అంత కమర్షియల్ ఫిలిం చేసిన తర్వాత ఇలాంటివి చేస్తే చాలా బాగుంటుంది అనిపించి చేస్తాను వెరీ ఎక్సైటెడ్ ఉంటే సేవా సెబాస్టియన్ అనగానే మీరు నైట్ బ్లైండ్నెస్ అనగానే ఏదో ఇడు కొంచెం సాఫ్ట్ సినిమా అలా అనుకోద్దండి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ బాగా నవ్విస్తాం మిమ్మల్ని నూతన నమ్రత అండ్ కోమలి ప్రసాద్ అని ఇద్దరు చేస్తున్నారు నైస్ క్యారెక్టర్స్ చాలా మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది షూట్ సింగిల్ షెడ్యూల్ అయిపోద్ది నాకు డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా కొంచెం ఒక వీడియో అండ్ డిసెంబర్ 15 ఒక పోస్ట్ డిసెంబర్ 25 ఒక పోస్టర్ ఉంటుంది ఎస్ఆర్ కళ్యాణ మండపం అయిపోగానే ఇమీడియట్ వితిన్ 2 మంత్స్లో ఇది రిలీజ్ అవుతుంది లెవెల్లోనే మొత్తం అంతా రైటింగ్ స్టేజ్ అంతా అయిపోగానే ఒకసారి మదనపల్లి ఇక్కడికి వచ్చి లొకేషన్స్ అన్నీ చూసి మొత్తం టీమ్ అంతా చూడగానే అంటే నాట్ ఈవెన్ 1% ఆ డౌట్ లేదు ఇది ఏమవుతుంది ఎలా వస్తుంది అని లేదు వీ నో ఇట్ పక్కా మంచి సినిమా అవుతుంది చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే సీక్వెన్సెస్ దగ్గర నుంచి షార్ట్ డివిజన్ దగ్గర నుంచి ఇవన్నీ అయిపోయి పక్కా నాకు బాలాజీ బ్రో అయితే నాకు సినిమా చూపించేసారు సో నాకు దెర్ ఇస్ నో సింగిల్ డౌట్ మీరు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సెబాస్టియన్ అనే అతను ఖచ్చితంగా మీ ఇంట్లోకి వచ్చేసి కొన్ని రోజులు ఉంటాడు ఖచ్చితంగా